తెలంగాణలో బీజేపీకి జోష్ రావడానికి కారణం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఆయన్ను గుండెల్లో పెట్టుకోవాలన్నారు. సంజయ్ను చూసి కళ్ళలో నీళ్లు వచ్చాయన్నారు. తాను తట్టుకోలేక బాత్రూంలోకి వెళ్లి ఏడ్ చేశానని చెప్పారు. తాను పార్టీ మార్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బండి సంజయ్ గారు మీకు తప్పకుండా ఒక మాట చెప్పాలి. అన్నను చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోష్ తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బండి సంజయ్ గారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు నిజంగా చెబుతున్నాను, నా మనసులో మాట చెబుతున్నాను, నా కళ్ళల్లో నీళ్లు వస్తే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అన్నను చూసిన తర్వాత రాజీలేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపామన్నారు. దుబ్బాక హుజురాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం మహనీసులు శ్రమించామన్నారు. మునుగోడులో నైతిక విజయం సాధించిందంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలోనే అని అన్నారు. బండి సంజయ్ గురించి మాట్లాడినప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంజయ్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఊపు తీసుకొచ్చిన వ్యక్తి బండి సంజయ్ అని కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీసుకువచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలు కమలం పార్టీ వైపు చూడడంలో సంజయ్ పాత్ర ఎంతో ఉందన్నారు. అయితే మనమంతా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవించి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేస్తామన్నారు. అదే సమయంలో పార్టీ కోసం ఇంతలా కష్టపడిన బండి సంజయ్ను గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో మనమంతా కోరుకున్న విధంగా ఆయన ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తాను పార్టీ తానని పదే పదే ప్రచారం చేస్తున్నారని, తాను పూటకో పార్టీ మార్చే వ్యక్తిని కాదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి సత్తా ఏమిటో మునుగోడులో చూశారన్నారు. తాను పార్టీ మారింది కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకేనని అన్నారు. ఇది బీజేపీతోనే సాధ్యమని తాను భావిస్తున్నానని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తాను సైనికుడిలా పనిచేస్తానన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోక్ చెప్పిన వ్యక్తి ఎవరనంటే అది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందుకో నిజంగా చెప్తున్నా చెప్తున్నా, నా మనసులో మాట చెప్తున్నా. నా కళ్ళకు నీళ్ళు వస్తే బాత్రూంలో పోయి ఏడ్చిన ఇప్పుడు నేను అన్నం తీసిన తర్వాత రాజీ లేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు హుజూరాబాద్తో పాటు జిహెచ్ఎంసీతో ఎవరు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. కేసీఆర్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది. కాబట్టి మనందరం కూడా మనం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం క్రమశిక్షణ గల సైనికులుగా కట్టుబడి పనిచేస్తాం. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ సంజయ్ నన్ను కూడా గుండెలో పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా మా అందరం కోరుకునే విధంగా తాను ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా మనందరం కోరుకోవాలి.